లార్డ్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాని పాదములకు ఉందన్న ఈ వాక్యం ద్వారా అందరి జీవితాలు కట్టుబడాలి ప్రభా. విన్నటువంటి వారి జీవితాలు గొప్ప మేలు కలగాల, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనలు పొందుకోవాలి. నీ ఆత్మతో నింపి నడిపించమని యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. అబ్రహాము ఆదిత్యము ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఉపకార ధర్మం చేయుట మర్చిపోకూడే అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అబ్రహాం ఆ 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ తన గుడారం బయట కూర్చొని ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, అప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ఆమెన్. అబ్రహాం ఎప్పుడైతే ఈ ముగ్గురు మనుషులను చూశాడో వారిని గుర్తుపట్టాడు. ప్రద్యోని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గుర్తుపడుతున్నామా? దేవుని స్వరాన్ని వింటూ ఉన్నామా? వాక్యం చదువుతున్నప్పుడు నీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడా? ఆ వాక్యాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? వాక్యం ద్వారా ప్రభు పేరట మీకు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఆ వాక్యం ద్వారా నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అది గుర్తుపట్టగలుగుతున్నావా? వృద్ధాప్యంలో ఉన్నాడు అబ్రహాం, ఎవరి వయసు కాదు. నాకు తెలిసి జ్ఞాపక శక్తి కూడా ఆ వృద్ధాప్యంలో అంతగా ఉండదు, కానీ గుర్తుపట్టాడు. ఎందుకంటే అబ్రహాంకి దేవునితో సంబంధం ఉంది, సహవాసం ఉంది. ఈరోజు నీకు దేవునితో సహవాసం ఉందా? సహవాసం కలిగి ఉంటున్నావా? సంఘంతో సహవాసం కలిగి ఉన్నావా? సేవకునితో సహవాసం కలిగి ఉన్నావా? వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? వ్యక్తి కుటుంబ ప్రార్థన ఉందా మీ ఇంట్లో? దేవుడు దర్శించే సమయాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? గుర్తించే వారిగా ఉంటున్నామా? అబ్రహాము ఆ మనుషులు ముగ్గురు మనుషులు తన దగ్గరకు వచ్చినప్పుడు రాకముందే పరిగెత్తాడు. ఒక ఆశ అబ్రహాంలో ఆశ కలిగి ఉన్నాడు ఆయన దేవుణ్ణి చూడాలని. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గుడారం కట్టేవాడు, క్షమించాలి, ఫస్ట్ బలిపీఠం కట్టేవాడు, తర్వాత గుడారం వేసుకునేవాడు. బలిపీఠాన్ని కట్టాడు, గుడారాన్ని వేసుకున్నాడు. కట్టడం అనేది పర్మనెంట్గా కనబడుతుంది, వేసుకోవడం అనేది టెంపరవరీ, గుడారం టెంపరవరీ, కానీ బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు కట్టబడుతున్నాయా? వేసుకుంటున్నామా? అంటే ఎప్పుడైనా తీసివేసుకునేటట్టుగా ఉన్నాయా? కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి, ప్రార్థన జీవితం కట్టబడాలా? మీ కుటుంబం దేవుని ఎదుట నిలబడాలా? మీరు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి మీరు అనుభవించేటట్లుగా బలిపీఠాలు కట్టబడాలి. ఆమెన్. అబ్రహాం వాళ్ళని గుర్తుపట్టాడు, రికగ్నైజ్ చేశాడు వాళ్ళని. ఎలా చేయగలిగాడంటే దేవునితో సహవాసం ఉంది ఆయనకి. ఈరోజు నీకు సహవాసం ఉందా? ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నావే, దేవుని స్వరం వినలేకపోతున్నామే, దేవుని స్తుతించలేకపోతున్నావే, ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గుర్తుపట్టలేక కనిపెట్టలేక ఇంకా నీ జీవితం బాల్య దశలో ఉన్నట్టుగా ఉంది. పౌలు అంటాడు కదా, ఇంకా మిమ్మల్ని పాలు పోసి పెంచాల్సి వస్తుంది, మీరు బలమైన ఆహారం తినలేకపోతున్నారు. బలమైన ఆహారం ఇదే, దేవుని వాక్యమే బలమైనటువంటి ఆహారం. మన్నా అనుదినం, మన్నా దీని అనుదినాన్ని చదవాలి, ఆత్మీయ ఆహారంగా భుజించాలి. దేవునితో సహవాసం, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా. ఒకవేళ నీకు తెలియట్లేదా, అడుగు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభువా నీ ప్రత్యక్షతను నాకు బయలుపరచు, వాక్యాన్ని తెలుసుకునే జ్ఞానం దయచేయండి. యాకోబు 1:5 రాయబడి ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా అంటే అడగండి. దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలి, అది లేక నశించిపోతున్నారు చాలామంది. అబ్రహాము దేవుని గుర్తుపట్టడానికి గల కారణం ఏంటంటే సహవాసం. సహవాసంలో ఉన్నాడు, దేవునితో మాట్లాడే అనుభవంలో ఉన్నాడు, దేవుని స్వరాన్ని వినేటటువంటి అనుభవంలో ఉన్నాడు, దేవుని ఉద్దేశాలను తెలుసుకునేటటువంటి అనుభవంలోనికి ఎదిగాడు ఆయన. అందుకనే గుర్తుపట్టాడు, చూడండి పరిగెత్తాడు. ఆ వయసులో పరిగెత్తుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కోసం నువ్వు పరిగెత్తుతున్నావా? దేవుని మందిరంలో పరిచర్య ఉందంటే పరిగెత్తుతున్నావా? దేవుని మందిరంలో పని ఉందంటే పరిగెత్తుతున్నావా?
దైవ సేవకునికి సహకారిగా పరిగెత్తుతున్నావా? కీర్తనలో రాయబడింది కదా, నీ ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తుతాను అంటే యాక్టివ్ అంటే ఆ వాక్యం విను వెంటనే అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ చూపిస్తున్నాడు. నీ వాక్యము మార్గంలో నేను పరిగెత్తుతాను. పరిగెత్తాడు అబ్రహాం. దేనికోసమయ్యా? ఏదో బహుమానం కోసమా, డబ్బుల కోసమా, వెండి కోసమా, పదవుల కోసమా? కాదు కాదు, దేవుని దగ్గరికి పరిగెత్తాడు. ఆమేన్. దేవుని దగ్గరికి ఆయన రాకముందు పరిగెత్తాడు. ఈరోజు పరిగెత్తే అనుభవంలో మీరు ఉండాల. దేవుని కోసం ప్రయాసపడే అనుభవంలో మీరు ఉండాల. ఆయన దగ్గర రాకముందే వెళ్ళాడు, పరిగెత్తాడు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే, ఎవరైనా వస్తున్నారంటే స్టేషన్కి ఎవరినో ఒకరిని పంపిస్తాం, బస్టాండ్కి ఎవరినో ఒకరిని పంపిస్తాం తీసుకురావడానికి. కానీ అబ్రహాము ఎవరినో ఒకరు పంపించలేదు. ఎంతోమంది దాసులు ఉన్నప్పటికీ కూడా ఎవరిని పంపించలేదు, కానీ అబ్రహాం స్వయంగా వెళ్ళాడు. ఆమేన్. అంటే అబ్రహాము దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను కనపరుస్తున్నాడు. నా దేవుని కోసం నేను పరిగెత్తుతా, ప్రేమ, ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ పరిగెత్తి ఏం చేశాడంటే, గుర్తుపట్టి వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువాని కటాక్షం నా మీద ఉండేడల, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే ప్రభువా నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకు ప్రభువా. ఆ గుడ్డి వ్యక్తి ఆ మార్గం నేసే వస్తున్నాడని తెలిసేంట అరుస్తున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. అబ్రహాం ఎందుకు దాటిపోవద్దు అంటున్నాడు తెలుసా? నా ఆతిథ్యాన్ని నువ్వు పొందాలి, నువ్వు స్వీకరించాలి, నీ కటాక్షం నా మీద ఉండనిమ్ము అని దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. అబ్రహాం ఎవరండి? బైబిల్లో రాయబడి ఉంది రాజు అంటే ఒక రాజ్యాన్ని ఏలాడని చెప్పట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు అన్నారు, నువ్వు మా మధ్యలో ఒక మహారాజులా కనబడుతున్నావు, దాసులతో వెండి బంగారంతో పశు సంపదతో అనేకమైనటువంటి అన్ని విషయాల్లో అబ్రహాం వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అబ్రహాం ఆస్తి చాలా విలువగా మార్చాడు. ఆయన ఏమీ లేనటువంటి జీవితంలోనికి దేవుడు వాగ్దానం ద్వారా దేవుడు అబ్రహాంతో మాట్లాడి, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తా, దీవిస్తానని ఆ విధంగానే అబ్రహాం జీవితంలో జరిగింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా అదే ప్రేమ. హల్లెలూయా. ప్రకటనలో గ్రంథంలో రాయబడింది కదా, నీవు నీ మొదటి ప్రేమను మరిచితివి. ఇప్పుడు అబ్రహాంకి అన్నీ వచ్చాయి, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలామంది విశ్వాసులు కూడా కొంచెం దేవుడు హెచ్చించగానే వాళ్ళ జీవితం స్టేటస్ మారిపోతుంది, వాళ్ళు మాట్లాడే తీరు మారిపోతుంది, వాళ్ళు చూపించే పద్ధతి మారిపోతుంది, విధేయత మారిపోతుంది, తగ్గింపు తగ్గిపోతుంది, ఇక చులకన భావం కలుగుతుంది. కానీ అబ్రహాం జీవితంలో ఎలా ఉందంటే, ఏ విధేయత చూపించాడో మొట్టమొదటిగా అదే ప్రేమను ఇప్పుడు కూడా చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ప్రేమను మర్చిపోలేదు. నేను ఐశ్వర్యవంతుడయ్యాను, నేను భాగ్యవంతుడనయ్యాను, నేను దీవించబడ్డాను, ఇక నాకు ఏమి కొదవలేదని ఆ ధనవంతుడైన వెర్రివాణిలాగా అబ్రహాం మాట్లాడలేదు. కానీ పరిగెత్తుకెళ్ళాడు, విధేయత చూపించాడు, నేల మట్టుకు వంగాడు, నమస్కరించాడు, ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా అబ్రహాము? నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. ఎలా ఇస్తున్నాడో చూడండి, నేను కొన్ని నీళ్లు తెచ్చిస్తాను, దయచేసి ఉండండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, నా ఆతిథ్యాన్ని మీరు అంగీకరించండి, నేను నీళ్లు తెప్పిస్తాను, కూర్చోండి. తర్వాత ఏమంటున్నాడంటే,
కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగాని అనేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలోనున్న షార యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తటి పిండి తెచ్చి పిసిగి రొట్టెలు చేయమని చెప్పాను. గుడారంకు వెళ్ళాడు, పరుగు పరుగున వెళ్తూ ఉన్నాడు, ఎక్కడ కూడా ఆలస్యం చేయలేదు. అశ్రద్ధగా కనబడట్లేదు అబ్రహాం జీవితం. అనాలోచితంగా లేడు, ఏ వచ్చారు కదా ఏదో ఒకటి పెడతానని ఆ భావంతో లేడు, కానీ శ్రేష్టమైనది ఇవ్వడానికి అబ్రహాం మనసు కలిగినవాడు. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా చాలామంది కుంటిదాన్నో గుడ్డిదాన్నో లేకపోతే ఎవరు అంగీకరించదాన్నో దాన్ని ఇవ్వడం అది మంచి పద్ధతి కాదు, అది అంగీకరించబడదు కూడా. దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైంది. తన భార్య అయిన షారతో చెప్తున్నాడు, నీవు మెత్తని పిండి. ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి అబ్రహాం. దేవుని మీద ఎంత ప్రేమ ఉంది అతనికి. అతని ప్రేమను ఎలా చూపిస్తున్నాడంటే మాటలతో. కొంతమంది మాటలతో మాత్రమే కడుపు నింపుతారు, మాటలతో మాత్రమే చూపిస్తారు ప్రేమ, కానీ క్రియలతో చూపిస్తున్నాడు. హల్లెలూయా. మెత్తటి పిండి తీసుకో, ఎవ్వరికి చెప్పట్లేదు. పనివారు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి చెప్పట్లేదు. వాళ్ళు చేస్తే తృప్తి పొందాలని లేదు, కానీ అబ్రహాంకి నేను చేసి ఇవ్వాలి దేవునికి, నేను ఇవ్వాలి, నా చేతుల ద్వారా ఇవ్వాలి. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి నీ చేతులను వాడుతున్నావా? నీ మనసు ఉందా? నీ బలాన్ని ఉపయోగిస్తున్నావా దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి? ఎవరికి చేస్తున్నావు? సేవకుని కాదు, దేవునికి సేవ చేస్తున్నావు. అది నీ భాగ్యం, నీకు ఇచ్చిన భాగ్యాన్ని ఉపయోగించుకుంటున్నావా? నేనెందుకు చేయాలి ఈ పని, నాకెందుకు చెప్తారు, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పొచ్చు కదా, అలాంటి భావన కాదు. నువ్వు చేసేటటువంటి భాగ్యాన్ని తెచ్చుకో, నాకు పని అప్పగించండి నేను చేస్తానని ముందు వరుసలో ఉండు, నువ్వు దీవించబడతావు. తర్వాత అబ్రహాం చేసినటువంటి పని ఏంటంటే, మరియు అబ్రహాం పశువుల మందుకు వెళ్ళి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వారు దాన్ని త్వరగా స్థిరపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచి ఉండెను. ఎక్కడున్నాడంట? ఆ చెట్టు క్రింద నిలబడ్డాడు. హోటల్కి వెళ్తే మనం ఏదైనా ఆర్డర్ ఇవ్వడానికి వెయిటర్ని పిలుస్తాం, ఆయన వచ్చి మన పక్కకు కూర్చుంటాడా? కూర్చోడు, అక్కడ పని చేస్తున్నాడు కాబట్టి. అబ్రహాం చూడండి, తన దగ్గరకు వచ్చినటువంటి అతిథులను ఎంత గౌరవంగా చూసుకుంటున్నాడు, ఎంత ఆతిథ్యం ఇస్తున్నాడు, ప్రతి దాంట్లో కూడా శ్రేష్టమైంది మంచిది ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి మంచిది శ్రేష్టమైనది ఇస్తావో నువ్వు ఆ విధంగానే ఆశీర్వదించబడతావు, నువ్వు ఆ విధంగానే దీవించబడతావు. అబ్రహాము అంటు అక్కడ ఇస్తున్నటువంటి ఆతిథ్యాన్ని చూసినట్లయితే, వారు భోంచేస్తుండగా చెట్టు దగ్గర నిలబడ్డాడు. ఎంత విధేయత చూపిస్తున్నాడు అబ్రహాం. ఈరోజు మనకుందా విధేయత? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగిలో లేదా? నువ్వు దేవుని మందిరంలో విధేయత కలిగి ఉంటున్నావా? విధేయత చూపిస్తున్నావా? సేవకునికి, సేవకుని కుటుంబానికి విధేయత చూపిస్తున్నావా? నాకేంటి లే అని నువ్వు ఉంటున్నావా? అది మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ఎదుట తగ్గింపు కావాలి. అతడు నువ్వు కూర్చోవాలంటే కూర్చోలేడా? అతడు వారితో కలిసి భోజనం చేయాలంటే చేయలేడా? వారితో సమానంగా ఉండలేడా? ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు, అప్పటికే ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, పిలువబడుతున్నాడు అబ్రహాం. కానీ దేవుని పట్ల తనకున్నటువంటి భయము భక్తి అక్కడ కనబడుతుంది. నిలబడ్డాడు ఆయన వాళ్ళు భోజనం చేసేంతవరకు కూడాను. తర్వాత వారతనితో, నీ భార్య షార ఎక్కడ ఉన్నదని అడగగా అతడు ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు వచ్చి నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. షారా ఆయన వెనుక నుండి గుడారంలో ద్వారమందు వినుచుండెను. అబ్రహాం ఆ చూపించినటువంటి ఆతిథ్యాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు. దేవుని చేత ఒక గిఫ్ట్ వచ్చింది, దేవుని చేత ఒక ఆశీర్వాద వచనం వచ్చింది. మీదటికి
ఈ మీదటికి వచ్చే సంవత్సరంలోగా నీకు నీ గర్భంలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆ గిఫ్ట్ను పొందుకున్నాడు అతను. దేని ద్వారా? దేవునికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా. దేవుడు సంతోషించాడు. ఆమేన్. ఈరోజు నువ్వు దేవుని నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి దేవుడిని ఆనందిస్తున్నాడా? నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుందా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. నీ ద్వారా దేవుని నామ మహిమపరచబడినట్లయితే నీ జీవితం కూడా ఆశీర్వదించబడుతుంది. అబ్రహాము లాగానే జీవితం దీవించబడుతుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అబ్రహాం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి అబ్రహాం జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. నీ పట్ల మేము ఎలా ప్రేమ కలిగి ఉండాలో నేర్పించావయ్యా. నీ పట్ల ఎలాగా శ్రద్ధ కలిగి ఉండాలో మేము మాకు నేర్పించావు. నీ అందరూ ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్పించావు. తద్వారా ఎలా ఆశీర్వదించబడాలో మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యం మా జీవితంలో ఫలించాలా తండ్రి నాయన. మా ద్వారా నీ నామమయం పరచబడాలా, మేము దీవించబడాలి. అటు కృప మాకు దయచేయమని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.